ओम नमः शिवाय। श्रीकालस्थिलो श्रीकालेश्वर स्वामी तर्वात अंत प्रमुखमैनदि भक्त कन्नप्प गुडी। आ गुडिकि वेल्ले मार्गं सारी ई व्लॉग लोने चूद्दां। భక్త కన్నప్ప దేవాలయంకి వెళ్ళదలుచుకున్నప్పుడు, దేవాలయం దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు మనకి కింద నుంచి పైకి ఎంత దూరం ఉంటుంది అన్న ఒక ఆలోచన ఉంటుంది. కింద నుంచి పైకి సుమారు ఒక అర్ధ గంట ఉంటుంది మనం వెళ్ళే సమయం. అట్లానే ఒక మెట్లు 325 మెట్లు ఉంటాయి భక్త కన్నప్ప దేవాలయంకి మనం వెళ్ళదలుచుకున్నప్పుడు. చాలా ప్రశాంతమైన వాతావరణంతో మనం వెళ్తుంటాం. ఒక పక్క స్వామివారి పరమేశ్వరుడి నామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది, వినిపిస్తుంటుంది. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప గుడి శ్రీకాళేశ్వర స్వామి దేవాలయం అవతల సైడ్కు ఉంటుంది. మనం దేవాలయం పక్క సైడ్ నుంచి రావాలి, ఇక్కడికి వచ్చి రావాలి అనుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంది. చూద్దాం. విశాలమైన రోడ్లతో ప్రశాంతమైన వాతావరణంతో మనసులో ఆ పరమశివుడి నామంతో అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నామన్న ఆలోచన రాదు మనకు. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత, పక్కనే ఉన్న భక్త కన్నప్ప దేవాలయం దర్శించుకున్న తర్వాత, దర్శించుకోవడం కాదు మనం సాధ్యమైనంత వరకు భక్త కన్నప్ప యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. భక్త కన్నప్ప ఒక గొప్ప శివభక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నుడు అనే పోయేవాడు. చరిత్ర ప్రకారం మనం శ్రీకాళహస్తిలో సంచరిస్తుండేవాడు. అట్లా సంచరిస్తూ జీవనం కొనసాగించేవాడు. ఒకనాడు అలా తను వేటకు వెళ్తుంటే అడవిలో శివలింగం కనిపించింది. అప్పటి నుంచి తిన్నుడు తన ఒక భక్తి శ్రద్ధలతో తాను వెంట తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. ఒకసారి శివుడు తిన్నుడు ఒక భక్తిని పరీక్షించాలి తెలిసి తిన్నుడు పూజ చేయడానికి వచ్చే సమయంలో శివలింగం ఒక కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది. శివలింగం నుంచి రక్తం కారడం చూసి దాని బాధను భరించలేక సాక్షాత్తు తిన్నడే తన కంటిని బాణంతో తీసి అక్కడ శివాలయం కంటిని ఏదైతే రక్తం కారుతుందో ఆ కంటిని పెడతాడు. పెట్టిన వెంటనే మరొక రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలవుతుంది. వెంటనే మరొకసారి ఆలోచించుకుంటా తన రెండో కంటిని కూడా తీసి శివలింగానికి పెడతాడు. సాక్షాత్తు ఇంత గొప్ప భక్తిని భక్తుడిని తన యొక్క భక్తికి ఏదైతే తిన్నడు యొక్క భక్తికి మయమరిచి సాక్షాత్తు శివుడే తన యొక్క తిన్నడికి మోక్షాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి తిన్నడిని మనం భక్త కన్నప్పగా ప్రాచుర్యం పొందాడు. మనం ఆ యొక్క కోణంలోనే మనకి ఈ యొక్క దేవాలయం కూడా వెలిచింది. అట్లనే మన పురాణాల ప్రకారం చూసుకుంటే భక్త కన్నప్పని అర్జునుడిగా కూడా చెప్తుంటారు మన పురాణాలలో. ఫైనల్గా మనం భక్త కన్నప్ప టెంపుల్కి వచ్చాం. సార్ చూసుకుంటే మనం అలానే పార్వతీ పరమేశ్వరులు చూడొచ్చు. భక్త కన్నప్ప దేవాలయం యొక్క ముఖద్వారం ఇది. మనకి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు ఈ దేవాలయంకి. శ్రీకాళహస్తి స్వామివారిని వచ్చి ఎట్లానే అయితే దర్శించుకుంటారు, భక్త కన్నప్ప దేవాలయం కూడా సాధ్యమైనంత వరకు వీలున్నంత వరకు భక్తులు వస్తూనే ఉంటారు. మనకి ముఖద్వారంలోని స్టార్టింగ్లోనే ఉంటుంది భక్త కన్నప్ప దేవాలయము. మనం చూడొచ్చు దేవాలయంకి తాళం వేసింది. అట్లనే మొదటే ఉంటుంది భక్త కన్నప్ప ఒక దేవాలయం. మనం కొండ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్నే భక్త కన్నప్ప దేవాలయం కనబడుతుంది. ఆ పక్కనే అమ్మవార్లు దేవాలయం ఉంటుంది. మనం చూడొచ్చు అమ్మవారి దేవాలయం, ధ్వజస్వామం కావచ్చు. ఆ ముందరికి వెళ్తే మనకి శ్రీకాళహస్తి టౌన్ మొత్తం వ్యూ కనబడుతుంది. సువర్ణముఖి నది కావచ్చు, శ్రీకాళహస్తి దేవస్థానం కావచ్చు. అది మనకి శ్రీకాళహస్తి దేవస్థానం నది. ఇదే భక్త కన్నప్ప ఒక దేవాలయం. ఇక్కడ మనం ఇక్కడ ఇదే భక్త కన్నప్ప దేవాలయం మనం చూడొచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. పెద్దగానే ఉంటుంది దేవాలయము. భక్తులు వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటారు అందరూ. ఆ పక్కనే రావి చెట్టు ఉంటుంది.
పక్కన వ్యూ ఉంటుంది ఏదైతే మనం ఇంత ముందు చూసామో పార్వతీ పరమేశ్వరులు ఆ పాయింట్ వ్యూ మనం ఈ దేవాలయం భక్తి కన్నప్పుడు దేవాలయం పక్క నుంచి ఆ పాయింట్ వ్యూకి వెళ్తుంటాం మనం నడిచెళ్తే. ఇక్కడ నుంచి చాలామంది భక్తులు వచ్చిన భక్తులు ఫోటో వ్యూస్ కానీ ప్లేస్ చాలా బాగుంటుంది. లొకేషన్ కావచ్చు దేనికైనా ఇక్కడ నుంచి అంతా భక్తులు నిత్యం వస్తుంటారు దేవ ఈ యొక్క భక్తి కన్నప్ప దేవాలయంకి. ఇక్కడ నుంచి మనం సిటీ మొత్తం టోటల్ వ్యూ చూడొచ్చు. శ్రీకాళహస్తి టౌన్ మొత్తం అక్కడ కనకదుర్గ అమ్మవారి దూరంగా అమ్మవారి యొక్క దేవాలయం కూడా ఉంటుంది. గుడి దుర్గాదేవి అమ్మవారు ఉంటారు అక్కడ. శ్రీకాళహస్తిలో మనం భక్త కన్నప్ప గుడి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు భక్త కన్నప్ప గుడి. ఇది ఇంకా శ్రీకాళహస్తికి ఇంకా అన్నిటికంటే మీద ఇక్కడ ఇదే ఉంటుంది. ఇదే ఇదే శ్రీ భక్త కన్నప్ప ఒక దేవాలయం మనకి చివరిని ఉంటుంది. ఆ పైన ఇంకా భక్త కన్నప్ప కన్నా దేవాలయం పైన మనం చూసుకుంటే శివుడు పార్వతి ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఏదైతే ఉందో శ్రీకాళహస్తి మొత్తం కనబడుతుంది మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ భక్తులు వచ్చేవారు పోయేవారు ఉంటుంటారు అందరూ. గుడి పక్కనే ఒక మనకి మహిమగల చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ చెట్టుకి చాలామంది చిన్న చిన్న ఊయలలు కావచ్చు పసుపుతాళ్ళు కావచ్చు కట్టి ఉంచుతారు. ఎందుకంటే పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారని ఏమైనా తీరని కోరికలు ఉంటే జరుగుద్దని భక్తులకు ఒక నమ్మకం ఈ చెట్టు దగ్గర. మన లైఫ్లో అందరం కూడా ఒకసారైనా శ్రీకాళహస్తి వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది. మనందరం చూడాల్సిన దేవాలయం. అండ్ ముఖ్యంగా శ్రీకాళహస్తి ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే మనకేమైనా లైఫ్లో ఎప్పుడైనా సరే దోషాలు ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి రాహు కేతు పూజ చేయించుకుంటారు ఏమైనా దోషాలు ఉంటే పోవాలని. అలానే ఇది ఎక్కువగా ఇక్కడికి శనివారం ఆదివారం సోమవారం మంగళవారం వస్తుంటారు. శ్రీకాళహస్తి అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే తిరుపతి డిస్టిక్ శ్రీకాళహస్తి టౌన్లో ఉంటుంది. ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం అందరూ చూడాల్సిన దేవాలయం. చాలా పెద్ద దేవాలయం చాలా విశేషాలు ఉంటాయి చాలా చాలా వింతులు ఉంటాయి. మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఒకసారి తెలుసుకొని రావడం అంటే చాలా బెటర్ వన్ ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి కొన్ని తెలియవచ్చు కొన్ని తెలియకపోవచ్చు. దయచేసి వచ్చినప్పుడు అందరూ తెలుసుకొని వస్తారని. మ్యాక్సిమం ప్రతి ఒక్క దేవాలయం కిందనే శ్రీకాళేశ్వరి స్వామి కావచ్చు అమ్మవారిని కావచ్చు పైన కొండపైన భక్త కానప్పుడు దేవాలయం కానీ చూసి మనం సందర్శించుకొని మన మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లేస్ అట్లాంటి ప్లేస్కి వచ్చాం మనం. అలాంటి ఒక లైఫ్లోనూ అందరూ చూడాల్సిన ప్లేస్ అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను. జై హింద్.